ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ గతంలో కూడా చూసాము. మాకు కొత్త కాదు ఎగ్జిట్ పోల్స్ని తప్పు అని ప్రూవ్ చేయడం కొత్త కాదు. అండ్ ఐ ప్రామిస్ యూ ఫర్ దోస్ ఆఫ్ యూ హువర్ ఫ్యాన్స్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ హూ వాంట్ కేసీఆర్ గారు టు కమ్ బ్యాక్ అండ్ రన్ ది స్టేట్ ఐ ప్రామిస్ యూ ఆన్ December 3rd వీఆర్ కమింగ్ బ్యాక్ వీఆర్ కమింగ్ బ్యాక్ బిట్వీన్ ఎనీవేర్ బిట్వీన్ 70+ సీట్స్తో వస్తున్నాం. ఇది మీరు చూడండి, యూ వెయిట్ అండ్ వాచ్. మీరు ఇది నేను చెప్పింది వాస్తవమా కాదా ఎగ్జిట్ పోల్స్ తప్ప కాదా మీరే చూస్తారు. చైతన్యవంతమైంది తెలంగాణ సమాజం ఛానల్ లోతైంది అని చెప్పి కామారెడ్డి ప్రజలు నిరూపించారు. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు తనకున్న తెలివితేటలతో తనకున్న అంగు అర్భాతాలతో తను సంపాదించిన అక్రమ సంపాదనతో తరతరాలుగా ఆయన్ని ఎన్నికలను ప్రభావితం చేసి అధికారంలో శాశ్వతంగా కొనసాగుతాయని కలలు కన్నాడు. ఆ విషయాన్ని ఆయన్నే స్వయంగా నమ్మి ప్రజల్ని నమ్మించాలన్న ఆలోచనతోటి ఈ ఎన్నికల బరిలో వారు దిగడం జరిగింది. కానీ తెలంగాణ సమాజం అవసరమనుకున్నప్పుడు చాలా వేగంగా చైతన్యవంతంతో వ్యవహరిస్తుంది. దాన్ని మరొక్కసారి తెలంగాణ ప్రజలు నిరూపించారు. ఈ సందర్భంగా మలి తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరవీరుడు శ్రీకాంతాచారికి తెలంగాణ ప్రజల తరఫున ఘనమైన నివాళిని నేను అర్పిస్తున్నాను వారికి. ఎందుకంటే ఎన్నికల తారీఖు ఎన్నికల ఫలితాలకు శ్రీకాంతాచారి త్యాగానికి ఒక గొప్ప లింక్ ఉంది. November 29, 2009 నాడు శ్రీకాంతాచారి మొట్టమొదట ఎల్బీ నగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకొని తను ప్రాణత్యాగం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా శ్రీకాంతాచారి త్యాగంతో ప్రపంచమంతా ఉలిక్కిపడ్డది. ఉద్యమంలో ప్రాణత్యాగాలు ఉంటాయని చెప్పి శ్రీకాంతాచారి నిరూపించాడు. ఆ తర్వాత December 3 నాడు అతను తుది శ్వాస వదిలిండు. సో November 29 నాడు మొదలుపెట్టిన శ్రీకాంతాచారి పోరాటం ఇటు తెలంగాణ ఉద్యమం అటు ఓరాహోరీ యమధర్మరాజుతో పోరాటం చేశాడు. కానీ December 3 నాడు తన తుది శ్వాసను వదిలిండు. మళ్ళీ November 29, 2023 నాడు మొదలైన ఎన్నికల కార్యాచరణ December 3 నాడు ముగియబోతుంది. ఇది తాత్కాలికమో యాత్రుచికమో కాదు, కాలము దేవుడు ఈ సమయాన్ని సందర్భాన్ని కేసీఆర్ తల మీద రాసి పెట్టాడు. ఏ పిల్లల త్యాగాల పునాదుల మీద ఈ అధికారాన్ని అనుభవించిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, దొరల తెలంగాణ అంతమవుతుంది, ప్రజల తెలంగాణ ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి మొదటి నుంచి మేము చెప్పినాం.